వేయాలి అనేది మంత్రి గారు ఆలోచించాలి. ఇకపోతే దగ్గర దగ్గర 2400 మంది మత్స్యకారులు కొత్తగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు సభ్యత్వం కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు. ఎన్ని రోజులైంది అశోక్ పెట్టి? దాదాపు 8 నెలలు పూర్తి అవుతుంది. అర్హులు ఎవరైతే ఉన్నారో మాకేం అడ్డగోలుకి ఏమంటలేదు. ఎవరికైతే వాళ్ళ కుల వృత్తి చేయొస్తుందో వాళ్ళకి ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి దయచేసి వాళ్ళ కొత్త సభ్యత్వాలు ఇయ్యండి అని అడుగుతా ఉన్నాం. మేము చేయకుంటలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారిని తెచ్చి ఒక మీటింగ్ పెట్టంగానే ఆగమాగమై తెల్లారి మీరు సిద్దిపేటలో మీటింగ్ పెట్టి కమిషనర్ని పిలిచిరు, వాళ్ళని పిలిచిరు, వీళ్ళని పిలిచిరు, అంత ఆగమాగమైతూ నేను మళ్ళీ చెప్తా ఉన్నా అన్న, ఇప్పుడు ఎలక్షన్లు లేవు. కొంతమంది పేపర్లలో నిన్న మొన్న స్టేట్మెంట్లు ఇచ్చారు, కొత్త జీతగాడు పొద్దురుగాడు అన్నట్టు ఒక ఆయన మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. దుబ్బాకలో ఆయనను ఎందుకు గెలిపించినవా అని బాధపడుతుర్రు అంట. ఎప్పుడు ఎలక్షన్ లేదు ఆరోపై, ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల సంగతి చూసుకుందాం. ముందుకి డెవలప్మెంట్ చూడుర్రి. మల్లన్న సాగర్లో 2 నెలలకొల షాపులు రాలే మాట్లాడుర్రి, ఇప్పియండి. మల్లన్న సాగర్లో నిర్వాసితులైన వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళని అడ్రస్ చేయండి. ఇది కాదు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు పోటీ చేద్దాం, ఎలక్షన్లు రావచ్చినప్పుడే వస్తాయి. రఘునందన్ని దుబ్బాకొల్లే గెలిపించారు, మీరందరు తిరిగినాక కూడా గెలిపించారు. రఘునందన్ పైసలు వచ్చి గెలవలేదు, ప్రజల కష్టాలు తెలిసినోడు అని చెప్పి రఘునందన్ని గెలిపించారు. అందుకని కష్టపడుతున్న మా మధురా సోదరులు అందరి తరఫున ఇది బీజేపీ ప్రోగ్రాం కాదు, మత్స్యకారుల ఇంటి ప్రోగ్రాం ఇది. మత్స్యకారుల కడుపు కొట్టకండి. దుబ్బాక మీద మీ కోపం ఉంటే హరీష్ అన్న, ఎలక్షన్లలో వచ్చి మళ్ళీ బదులా తీసుకున్నా మీద నీకు చేతనైతే. ఇవాళ మాత్రం నీ రంగనాయక సాగర్లో ఎట్లయితే చేపలు పోసుకున్నావు అన్న, అట్లా మల్లన్న సాగర్లో కూడా చేపలు పోయి మొత్తం నీ రంగనాయక సాగర్లో ఉన్న నీళ్ళ కంటే ఎక్కువ మా మల్లన్న సాగర్లో ఇవాళ నీళ్ళు ఉన్నాయి. రంగనాయక సాగర్లో ఎన్ని టీఎంసీలు ఉన్నాయో ఏడీ ఫిషరీస్కి చెప్పు, ఏడీ ఫిషరీస్కి చెప్పు, మల్లన్న సాగర్లో 10 టీఎంసీల నీళ్ళు ఉన్నాయని చెప్పు. చెప్పి దీంట్లో చేపలు వేపి దయచేసి దీనికి రాజకీయం రంగు రుద్దద్దని అటు ప్రభుత్వ అధికారులకి ఇటు గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ నేను ఇదే విషయమై నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను నేనేం భేషజం పెట్టుకోలేదు, మా పార్టీ ఓడు కాదు నేను బోను అని అనుకోలేదు. నేను నా మత్స్యకారులకు నా ముదిరా సోదరులకి అన్యాయం జరుగుతుంది, మా వాళ్ళకి పొట్ట తిప్పలవుతుంది అని అనుకున్నప్పుడు ఈ జిల్లాలో మీడియా మిత్రుల ద్వారా ఇంకొక విజ్ఞప్తి కూడా మంత్రి గారికి తెలుసో తెలియదు కానీ వారికి ఒక దృష్టికి తీసుకుపోవాలి. మీ నియోజకవర్గంలో ఉన్న రంగనాయక్ సాగర్లో చేపలు వత్తురు కానీ పట్టుకొని ఇస్తలేదు. 4 ఏళ్ళైంది రంగనాయక సాగర్లో చేపలు పోయేబట్టి అయ్యా మంత్రి గారు మరి మీకు ఏం చెప్తుండో మీ ఏడు తెలియదు. దుబ్బాకొల్లకి అయితే ఇట్లా అబద్ధాలు చెప్తున్నాడు. మల్లన్న సాగర్లో నీళ్ళే లేవు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ ప్రాజెక్టులలో పెరుగుతున్నటువంటి మత్స్య సంపద మీద అక్కడ భూమిని కోల్పోయి ఊరిని కోల్పోయి మొత్తం సర్వం కోల్పోయినటువంటి మత్స్యకారులందరినీ కూడా పిలిచి వాళ్ళకి అవసరం ఉంటే ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి కొత్త సభ్యత్వం ఇచ్చి ఈ ప్రాజెక్టులలో మత్స్య సంపదను పెంచండి.